గత కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. అంతేకాదు కొంతమంది లక్షల మరణాలు కూడా ఇప్పటికే చోటు చేసుకునే కాక అధికారులందరూ కూడా కరోనా బారిన పడకుండా అటు నాయకులు ఇటు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు మెదక్ జిల్లాలో కరోనా కట్టడి ఏ విధంగా ఉంది, ఇప్పటికీ ఎన్ని కేసులు నమోదయ్యాయి, కరోనా కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే జిల్లా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారనే అంశంపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఇప్పుడు మెదక్ జిల్లా పరిస్థితి ఎలా ఉంది సార్? మెదక్ జిల్లాకు సంబంధించి మనకు లాక్డౌన్ అయిన తర్వాత మనకు విదేశాల నుంచి 127 మంది వచ్చారు. వారికి ఎవరికి కూడా వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్లో ఉంచాం. వారి ద్వారా ఎవరికి వ్యాప్తి చెందలే, వారు ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు. అట్లాగే మనకు మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళు మనకు మొత్తం 12 మంది ఉన్నారు. ఆ 12 మంది కూడా టెస్ట్ చేస్తే ఒక్కతనికి కరోనా వ్యాధి వచ్చినట్టుగా తెలిసింది. అట్లాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేసినప్పుడు ఆయనకు కాకుండా ఇంకో ముగ్గురు కూడా కరోనా వ్యాధి వచ్చినట్టుగా వచ్చింది. అంటే ఒకే కుటుంబంలో 4 వచ్చింది. అట్లాగే మర్కజ్కు వెళ్ళొచ్చి ఆయనతో పాటు కలిసి తిరిగినందుకు నాగసాన్పల్లిలో ఒక ఆయనకు వచ్చింది. అట్లా ఓవరాల్గా 5 పాజిటివ్ కేసులు వచ్చాయి జిల్లాలో. మెదక్ జిల్లాలో 5 పాజిటివ్ కేసులకు గాను 4 ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. ఇంకా ఒక్కతను మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు కూడా ఒక 2 రోజులు అయితే 28 రోజులు అయిపోతాయి. ఆయనకు లక్షణాలు ఏం లేవు, కానీ ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. 2 రోజులు అయితే ఆయనను కూడా డిశ్చార్జ్ చేస్తారు. దాంతో మెదక్ జిల్లాలో వచ్చిన 5 పాజిటివ్ కేసులు కూడా నిల్లైపోయినట్టుగా అవుతుంది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే సార్, ఇప్పుడు చేగుంట కానీ రావంపేట అలాగే తూప్రాన్ పరిధిలోకి వెళ్తే కనుక పరిశ్రమలు ఉన్నాయి అక్కడ, అందులో కూడా వరుస కార్మికులు ఉన్నారు, వారిని పంపించే ప్రయత్నంలో ఇంకేమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసిన అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలనేది ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనేది చెప్తూనే ఉన్నాం. ప్రతి ఇండస్ట్రీలో కానీ మిగతా అన్ని చోట్ల కూడా శానిటైజర్స్ యూజ్ చేయాలనేది చెప్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తిని ఇండస్ట్రీ పనిలోకి వచ్చే ముందు ఆయనకి ఏమన్నా రోగ లక్షణాలు ఏమన్నా టెంపరేచర్ ఏముందా అనేది చెకప్ చేసిన తర్వాత మాత్రమే ఆయన ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకోమని చెప్తూ ఉన్నాం. ఇట్లాగ ప్రతి ఒక్కరు కూడా ఈ సామాజిక దూరం పాటిస్తూ మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే నిన్న మొన్న అకాల వర్షాలు పడ్డాయి సార్, చాలా మటుకు పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం జరిగిన వారికి ఆ రైతులకు ఏ విధంగా సాయం చేయాలనుకుంటారు సార్ ప్రభుత్వం ద్వారా? మనకి వారం రోజుల క్రితం 2 దఫాలుగా వడగండ్ల వాన పడింది. వడగండ్ల వాన వల్ల ఎల్దుర్తి, శివంపేట, పాపన్నపేట, తూప్రాను అట్లా 4-5 మండలాల్లో కొంత పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం జరిగిన దానికి సంబంధించి ఆల్రెడీ మనం లిస్టౌట్ చేశాం. అది సుమారుగా 5,000 ఎకరాల వరకు మనకు పంట నష్టం జరిగినట్టుగా అంచనా వచ్చింది. దాన్ని ఆ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే సార్, ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ప్రబలించిన తరుణంలో అయితే ప్రజలకి ఇటు వైద్యులకి అంటే అనుసంధానంగా అంటే వాళ్ళు నేరుగా డాక్టర్ల దగ్గర వద్దకు వెళ్లకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండే ఫోన్లో కానీ ఇంకేదైనా ల్యాప్టాప్లో కానీ యాప్లో కానీ చేసే విధానం ఏమన్నా మీరు ప్రవేశపెడుతున్నారు సార్? ఎస్, ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మన తెలంగాణ వీళ్ళు సంబంధించి ఒక యాప్ని చేశారు. ఆ యాప్ ప్రకారం డాక్టర్లని రోగులంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చారు ఆ తెలంగాణ యాప్లో. దాంట్లో వాళ్ళు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏ డాక్టర్ను సంప్రదించాలనుకున్నారో చెప్తే ఆ డాక్టర్ టైమింగ్స్ ఇస్తారు. ఆ టైమింగ్స్ ప్రకారం వీడియో కాల్లో వారి లక్షణాలన్నీ చెప్తే వారి లక్షణాలను చూసి వారికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం మందులు ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేకపోతే షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అది ఈరోజే మన జిల్లా వ్యాప్తంగా కూడా దాన్ని లాంచ్ చేశాం. దాని ద్వారా ప్రజలు ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే సార్, ఇప్పటికే 10 రోజుల నుంచి మన జిల్లా ఆరెంజ్ జిల్లాగా ఉంది, గ్రీన్ జిల్లాగా ప్రకటించడానికి ఇంకొద్ది రోజులు ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం సార్? మనకు ఆల్రెడీ 21 రోజులకి ఇది మారుస్తామని అన్నారు. ఆల్రెడీ 23 రోజులు అయిపోయింది, మరి ఈ రోజు నాటికి 24 రోజులు అవుతుంది.
మొత్తానికి ఇది ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి కాదు రైతులకు తడిసిన ధాన్యం ఏదైతే ఉందో 4% కంటే ఎక్కువ ఉంటే మాత్రం తీసుకునే పరిస్థితి లేదు ఆ లోపల ఉంటే ఖచ్చితంగా రైతులకు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నారు అది వడగండ్ల వాన పడి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన రైతులకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తామంటున్నారు అని కొద్ది రోజులలో ఖచ్చితంగా మెదక్ జిల్లా గ్రీన్ జిల్లాగా ప్రకటించడం జరుగుతుంది ఈ రంజాన్ మాసం ఏదైతే ఉందో ఈ రంజాన్ మాసంలో కూడా ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఏ పండుగలైనా సరే ఈ కరోనా మహమ్మారి నుండి దూరంగా ఉండాలి అందరూ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్పి మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు వీరేష్ గిరితో నారాశర్మ భారత్ టుడే మెదక్ జిల్లా నుండి